crossing. हेलो हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। नेनु मी शेखर यादव। मैं लद्दाख रैड डे 16th। सो अनएक्सपेक्टेड नाइटते पैंगांग लेक चेरकुन्नाम का चाला वाटर क्रॉसिंग्स इबंधी। सो कार्लो हाई चपार दाने वाल इबंधी इकड नाइट कैंपिंग वेसा। सो बाइक इक पार्क वीलते चला अंत चला हेल्प नाइट फुड वीलो पेटर मैं वेहिकल अंत इकसा नाइट कैंपिंग। अभी करेक्ट 15 डेज ना टेंट मोस्तना दाने वाले। सो नाइट वाड़ा। सो नाइट अंत मनो चाल हेल्प सुनील भाई अत लोपल सुनील सो मुगर कहते चला बात और पिन सो इकड़े चिन्ना वाटर फॉल्स नाइट इंदलो नीले वंटा कोडम फ्रेश वाटर तागडानिकी वे वंटल की वे लोकेशन अयिते चूडंडि ब्यूटीफुल लोकेशन अयिते एक्सलेंट गा उंदि। ఇంకా బ్యాక్ సైడ్ మంచగానే ఉంది। సో చలైతే బీభత్సకరంగా గ్లోవ్స్ వేసుకున్నా గానీ చలైతే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది। -4 లేదా -4 టు 5 అయితే ఉంటది అంత చలైతే పెట్టేసింది। సో నైట్ అంతా ఈ ఆవు పిడకలు ఉంటాయి కదా ఆవు పిడకలతో అయితే చెలమంట వేసుకున్నాం డైరెక్ట్ గా గోప్రో విలో అయితే కలుసుకున్నాం। సో బ్యాక్ టు పాంగాంగ్ లేక్ చాలా అయితే విభత్సంగా ఉంది। పికప్ అయితే ఏమాత్రం లేదు। సెకండ్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్స్ అయితే ఇది। ఫస్ట్ వచ్చి కాడంగల టాప్, సెకండ్ వచ్చి ఇది। సో ఆఫ్టర్నూన్ అయితే ఆ మంచం దగ్గరికి రోడ్ల మీదకి అయితే వచ్చేస్తుంది। ఫ్లో అయితే చాలా అంటే చాలా ఎక్కువ అయిపోతుంది। సో ఈ చలి అయితే తట్టుకోలేం। సో చాంగ్లా కేఫ్టీరియా యాంటీ ఫాగ్ వైజర్ ఉన్నా కానీ ఫుల్ లోపల అయితే వైట్ అయిపోతుంది। సో కొద్దిసేపులో అయితే రెస్ట్ తీసుకున్నాం డైరెక్ట్ పాంగాంగ్ లేక్ దగ్గరికి అయితే బయలుదేరి వెళ్ళిపోవాలి। హిమాయక్ వెల్కమ్స్ ఆన్ వరల్డ్ సెకండ్ హైయెస్ట్ ఫాస్ చాంగ్లా 17,688 సెకండ్ హైయెస్ట్ పాస్ లాగానే చేరుకుంటేసినాం। సో ఫిక్స్ అయితే ఇప్పుడు దిగలేదు, వచ్చేటప్పుడు తీసుకుందాం అనుకుంటున్నాను। చలికి అయితే ఎదిరిపోతున్నాం। చాంగ్లా బాబు ఎక్స్ట్రీమ్ ఆల్టిట్యూడ్ అంట। ఆఫ్టర్నూన్ అయితే వాటర్ ఫ్లో ఇక్కడ అంత అవుతుంది। సో ఆఫ్టర్నూన్ లోపల మేము వచ్చేద్దాం అనుకుంటున్నాం।
ఈ చలికైతే తట్టుకోలేము జై హింద్ జై ఇండియన్ ఆర్మీ మాకు ఇంత చలి వస్తుంది కానీ వాళ్ళు ఇంత చలిలో ఉన్నా ఫుల్ మంచు ఉన్నా కానీ మా దేశ రక్షణ కల్పిస్తున్నారు నిజంగా హ్యాండ్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ బిగ్ వాటర్ క్రాసింగ్ ఎంత అర్థమయ్యేలా మా జీవితాలు ఇలాంటి వాటర్ క్రాసింగ్లలో అయితే వరాజా బూట్స్ అయితే చాలా కాపాడుతాయి మనల్ని ఇంత చల్లని వాటర్లో అరే తార్గా నువ్వు వాటికి వచ్చేది మేమే రాలేక వస్తాను నదిలో రైడ్ చేస్తున్నట్లు ఉంది ఇంత ఘోరంగా ఉన్నాయా రోడ్లో ఫుల్గా హెడేక్ వచ్చేస్తుంది ఎందుకో నాకు మామూలు ఎంత లాంగ్ రైడ్ నాకు హెడేక్ రాలేదు నైట్ నుండి ఎందుకో ఫుల్ హెడేక్ ఉంది దేనివల్ల ఏంటి అర్థం కదా ఒకసారి ఆ చూడండి మంచి పడుతుంది ఫ్రెష్ మంచి ఇప్పుడే పడుతుంది లొకేషన్లు అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి కానీ చలి అయితే ఇప్పుడు ఎక్కువ ఉంది విపరీతంగా మళ్ళా కార్డింగ్లో టాప్ అక్కడ వెళ్ళినప్పుడు కానీ అంత లేదు చాలా అంటే చాలా ఎక్కువ ఉంది సో మొనాలే రూట్ అయితే చాలా డేంజర్గా ఉందంట వాటర్ ఫ్లోలు చాలా వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువ అవుతుందంట వర్షాలకి ల్యాండ్ స్లైడ్లు సో ఆ రూట్ క్యాన్సల్ చేద్దాం అనుకుంటున్నాం మళ్ళా వచ్చిన రూట్లోనే వెళ్దాం అనుకుంటున్నాం కానీ ప్యాంగాంగ్ లేక్ వెళ్ళిన తర్వాత అయితే ఒకసారి డిస్కషన్ చేసుకొని దాని తర్వాత వచ్చిన రూట్నే వచ్చేసేదా లేకపోతే ఇంకో రూట్ అనేది మళ్ళా ప్యాంగాంగ్ లేక్ తర్వాత అయితే అప్డేట్ ఇస్తాం మా ఎంత ఫాస్ట్గా ఉంది ఫ్లో
అమ్మా మరీ ఇంత ఘోరంగా ఉన్నాయి వాటర్ క్రాసింగ్స్. ఇదిగానే ఫసక్ రాళ్ళల్లో ఇసుకల్లో తోలుతున్నాము బండ్లన్నీ. నేనైతే లేలో ఒక ఫోటోలు, నేనైతే ప్యాంగాంగ్ లేక్ దగ్గర ఒక రెండు ఫోటోలు దిగేసి అయితే వచ్చేస్తా. నాకైతే ఓపిక లేదు, ఇంకా తల ఓపిక. మరీ ఇంత ఘోరమా. మనకు ఆ ప్యాంగాంగ్ రోడ్డు కంటే క్లోజ్ కాకుండా అంటే ఇలాగ వచ్చేవాళ్ళం. సో అది క్లోజ్ అయిన దానివల్ల నైట్ అంతా టార్చర్ అదేమంటారు అన్నీ అయిపోయినాయి. సో ఆ రోడ్డు ఓపెన్లో కానీ అంటే ఇలాగైతే వచ్చేవాళ్ళం. సో ప్యాంగాంగ్ లేక్ వచ్చి హాఫ్ చైనాలో ఉంటుంది, హాఫ్ ఇండియాలో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలన్న పర్మిషన్స్ అన్నీ అవసరం. మనం పర్మిషన్ తీసుకున్నప్పుడే దాని పేరు కానీ మెన్షన్ చేసి వెళ్ళాం. సో కొన్ని కొన్ని ప్లేసులని కాకుండా టోటల్ అన్నీ మెన్షన్ చేసేస్తే బాగుంటుంది. సో మేమైతే టోటల్ అన్నీ మెన్షన్ చేసేసాం. 8 డేస్కి అయితే ఇస్తారు పర్మిషన్. 8 డేస్కి వచ్చి 700 తీసుకున్నారు ఒక్కొక్కరి దగ్గర. సో ప్యాంగాంగ్ లెక్క అయితే 10 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి. మీద అదే చైనా వాళ్ళు ఎక్కువ దొంగదావులు దూరుతున్నది వచ్చి ప్యాంగాంగ్ లెక్క దగ్గర. సో గొడవలన్నీ జరుగుతున్నది కానీ ఇక్కడనే ప్యాంగాంగ్ లెక్క దగ్గర. ఎప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీరు చైనా ఆక్రమిత ప్లేసులన్నీ కొన్ని ఉండవు, కానీ ఇండియా ఆక్రమించండేదంటూ ఏమీ లేదు. నువ్వు అంత వేడి లేదు, అంత చల్లి లేదు. సో ఇలాగుంటే చాలా బాగుంటుంది. కానీ ఎర్లీ మార్నింగ్ అయితే చలి పెట్టింది. ఇంకోసారి బుద్ధి ఉంటే రాకూడదు అనిపించి ఎలాగ పెట్టింది. మర్చిపోలేని అనుభవం అయితే వచ్చింది, అంత చలి పెట్టింది. క్రాసింగ్ నేను అప్పటి నుండి వాటర్ క్రాసింగ్లో ఎందుకు చూపిస్తున్నాను అంటే డేంజర్గా ఉండేది ఇవే కాబట్టి. సో ఈ రూట్లో వచ్చి వాటర్ క్రాసింగ్లు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ రోడ్ అయితే చాలా బాగుంది. రోడ్ అయితే సూపర్గా ఉంది కానీ వాటర్ క్రాసింగ్స్ ఎక్కువ.
our destination Pangong Lake. Many adventure thrillings and dangerous roads anni daatukunaka so Pangong Lake aithe cherukunnam. Akkada cherukovadam anta aashamaasha kada. Me colors chudandi, ikkada color ada blue green color maripindi. So happy to see you Pangong Lake. ఈ లేక్ చూడడం కోసం నైట్ నా అడ్వెంచర్ చూడాలి ఆ చలికి. లగేజ్ మొత్తం బైక్కే పెట్టేసిన మెయిన్ రోడ్డు, అది ఒక టెన్షన్. సో దీని గురించి అయితే చెప్పనవసరం లేదు, అందరికీ తెలుసు. బైక్ పార్కింగ్ ఎక్కడ చేద్దాం? అయితే బాయ్ బాయ్ ప్యాంగాంగ్. సో ఇప్పుడైతే ఇక్కడ హోటల్లో ఫుడ్ తిన్నాం. నా సజెషన్ ఏమంటే ఆ హోటల్కి పోయి మాత్రం తినొద్దండి. చూపిస్తానండి ఒక నిమిషం హోటల్. ఏం లేదు, నేనైతే హాఫ్ అట్లే మిగిలిపెట్టేసిన హాలిడే హమ్ పక్కన హాలిడే ఇన్ పక్కన అయితే ఒక హోటల్ ఉంది, ఆ హోటల్. సో నా సజెషన్ ఏమంటే ఎవరు వెళ్ళొద్దండి, టేస్ట్ వెరీ పూర్ బట్ బిల్ ఈజ్ వెరీ హై. సో ఈ ప్యాంగాంగ్ లేక్ వచ్చి 40% ఇండియాలో ఉంటే 60% చైనాలో ఉంటుంది. కానీ మల్టీ కలర్స్లో అయితే కనబడుతుంది మనకు. కొంచెం ఎండ రావాలి, ఎండ కానిస్తే మన ఇంద్రధనస్సులో రంగులు ఉన్నట్లు కనబడుతుంది. సో ఇక్కడికి రావడానికి అయితే చాలా అంటే చాలా చాలా కష్టపడ్డాం, మాటల్లో చెప్పలేం. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. కానీ ఇక్కడ కనబడుతుంది చూడండి కలర్స్, ఇక్కడ గ్రీన్ లైట్గా కొండ కలర్, మళ్ళీ అక్కడ వైట్. సో ఇక్కడ మేము గూగుల్ మ్యాప్లలో రూట్స్ చూడాలన్నా నెట్ అయితే లేదు, ఇక్కడైతే అస్సలు నెట్ రాదు. కానీ ఇంకోటి విషయం ఏమంటే ఇక్కడ ఎవరైనా వచ్చేవాళ్ళంటే జియో తీసుకోండి, మొత్తం ఫోన్ కాల్స్ చాలనుకుంటే బిఎస్ఎన్ఎల్ తీసుకోండి, ఎయిర్టెల్ మాత్రం తీసుకోవద్దండి. ఎయిర్టెల్ అయితే దరిద్రం, నేను ఎయిర్టెల్లో తీసుకున్నా, మళ్ళీ పోస్ట్ పెయిడ్ నార్మల్గానే కాదు. సో కేటీకే రైడ్ కానీ చేస్తున్నా, ఇంటికి మాత్రం వెళ్ళను. కేటీకే రైడ్లో నేషనల్ హైవే 44 నుండి మా హౌస్కు వెళ్ళాలంటే కరెక్ట్ 90 కిలోమీటర్స్ అంతే. ఆ 90 కిలోమీటర్స్ ఉన్నా కానీ నేనైతే ఇంటికి వెళ్ళను. సో ఇంటి దగ్గర నుండి బైక్ తీసినామా, మళ్ళీ ఇంటి దగ్గరకు బైక్ పెడితే ఆ ట్రిప్ అంతా అయిపోతేనే ఇంటి దగ్గరకు బైక్ పెట్టాలి. అంతేగాని మధ్యలో వచ్చేసి ఇంటి దగ్గరకు ఏమని చూసుకొని మళ్ళీ పోతే అది రైడ్ అనేది అనిపించదు. సో దానివల్ల అయితే నేను ఇంటికి వెళ్ళను. లగేజ్ అంతా నా దగ్గర ఉంటుంది. సో లగేజ్ అంతా కన్యాకుమారి వెళ్తాను, మళ్ళీ మదనపల్లికి వస్తాం. సో నా ప్లాన్ అయితే అది. మనాలి రూట్ అయితే చాలా డేంజర్గా ఉందంటున్నారు, వర్షాలు పడుతున్నాయి, ల్యాండ్ స్లైడ్ లేనాయి, సో వాటర్ ఫ్లో అయితే అవుతుంది రోడ్ల మీద అంటున్నారు.
సో అవి ఏం తెలుసుకోవాలన్నా కానీ నెట్ అయితే ఉండాలి. ఇంకా టవర్ రావడానికైతే 2 అవర్స్ పడుతుంది. సో ఇంకా వచ్చిన రోడ్డే కాబట్టి నేనైతే ఎక్కువ స్కిప్ చేసేస్తున్నా. వాటర్ ఫ్లోలో ఎక్కడైనా ఉంటే అక్కడ మాత్రం లాక్ చేస్తా. ఈడ ఆడ పోయేది ఇట్లా చేస్తాడు. ఆ బ్యాగులు పట్టవులే ఉండే. వాసన వల్ల ఇడడం జారితే ఎట్లరా. కొద్దిసేపు వెయిట్ చేసి ఉంటే వెళ్ళిపోయాడమ్మా మమ్మ. సార్ సారీ సార్. సో ఇలాంటి డ్రైవర్స్ అయితే ఉన్నారు. పదండి. అందుకే గ్రూప్ రైడ్ చేయాలనేది ఎవరికైనా కదా. ఇంకా ఇలాంటివి అయితే 15 పైగా చేయాలి. ఒక చిన్న ప్యాంగాంగ్ లేక్ టోటల్ అంతా గ్రీన్ కలర్లోనే ఉంది. మధ్యాహ్నం లోపల వెళ్ళిపోదాం అనుకున్న ప్యాంగాంగ్ లేక్ దాటుకొని, కానీ వెళ్ళలేకపోతున్నాం. సో ఈ రూట్లో ఇదే డేంజర్ లాంగెస్ట్ వాటర్ క్రాసింగ్. డేంజర్ అండ్ లాంగెస్ట్ వాటర్ క్రాసింగ్. ఇప్పుడు వాటర్ క్రాసింగ్లో చేయొచ్చు. నెలలో పెట్టేసిన చేతులు సుదులతో కూర్చున్నట్లవుతుంది. సో ఈ రోడ్స్ అయితే నేను ఇంకా బ్లాగ్లో అయితే ఇంకేం చెప్పలేను.
ఏమంటా మా అదృష్టమా పుణ్యమా అని చెప్పుకోవాలనే. ఈరోజు ఎండ అయితే లేదు, ఎండగానే ఉన్నట్టు ఇంకా వాటర్ క్రాసింగ్స్ అయితే ఎక్కువ ఉండేటివి. ఎండ లేదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఒక పాట గుర్తుకొస్తుంది, మేఘాలలు తేలి పొమ్మన్నది తుఫానుల హాయ్ యాంటీ ఫాగ్ ఉన్నాగానే లోపలైతే ఫుల్ ఫాగ్ వచ్చేసింది. వర్క్ అవుతుందో కానీ లేదో కానీ తెలియదు. సో వరల్డ్ సెకండ్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ 17,688 ఫీట్. సో మనం ఫస్ట్ అయిపోయింది, సెకండ్ కానీ అయిపోయింది. సో చలి అయితే భారీగా ఉంది, అవుట్ సైడ్ అయితే మంచిగా ఉంది. ఎమకల కూరకు వచ్చే అంటే ఇదే మేము. చలి అయితే భారీగా ఉంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోవాలి. బీభత్సకరంగా ఉంది. ఫస్ట్ టైం ఇంత దగ్గర నుండి అంతా ఫుల్ ఫ్రెష్ మంచు అయితే చూస్తున్నాం. ఇప్పుడు కురుస్తున్నట్లుంది మంచు. ఒక హాఫ్ అన్ అవర్ ఓపిక అంతే కిందకి వెళ్ళిపోతాం. బైక్స్ ఎంత సేఫ్ బైక్స్ అయినా కానీ సగానికి సగం ఒప్పుగా పోతే అదిపోతాయి. సో వాయిస్ అయితే తొందరపోతుంది, చల్ల అంతగా ఉంది. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. యాంటీ ఫాగ్ కానీ పనిచేయాల, వర్షంగానే పడుతుంది. మిర్రర్ ట్రై చేయాలి. సో మీకు ఇంకో సంగతి మర్చిపోయాను, నా మొబైల్ పగిలిపోయింది, జీపీఎస్కి వీటి నిండింది. దురదృష్టం అంటే నాదేనేమో, మొబైల్ ఇక్కడ పెట్టినా ఈ సందులో దూరం కింద పడిపోయింది. సో కింద పడినా కానీ ఇక్కడే పడాలని చెప్పి ఇక్కడ మౌంట్ చేసుకున్నా కానీ కింద పడిపోయింది. దరిద్రం అనుకోవాలేమో. ఒక ఫాగ్ లైట్ కానీ ఒకటి పని చేయలేదు. సో అంతకుమించి అయితే మనకు ఏమీ జరగలేదు. చలి కళ్ళు చూడండి ఏమైపోయినాయి. ఈ శక్తి నుండి ఒక 10 కిలోమీటర్స్ మాత్రం రోడ్డు బాగుంది, డబల్ రోడ్ వేసేసారు. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది, ఇంకా 2-3 ఇయర్స్లో అయితే అయిపోతుంది. ఇంకా ఇక్కడ నుండి శక్తి వరకు అయితే రోడ్డు అయితే ఎక్సలెంట్గా ఉంది. అటు పక్క చూడడానికి గ్రీనరీ ఏముందో. పైన కన్నా కిందకి దిగుతుంటే కొంచెం చలి తగ్గుతుంది, పైన చాలా అంటే చాలా చలి. సో ఇంకా ఇక్కడ నుండి కుమారస్వామి అన్న వాళ్ళకి కానీ బాయ్ బాయ్. సో మీతో ప్రయాణం అయితే మర్చిపోలేంది. ఇంకా వినయ్, కుమారస్వామి అన్న, ఇంకా దీపక్. సో మీరంతా ఆన్ రోడ్లో ఫ్రెండ్స్ అయినా కానీ నేనైతే ఫ్యామిలీ లాగానే ఫీల్ అయ్యాను. సో థ్యాంక్ యూ సార్, మీరైతే రైల్లో చాలా హెల్ప్ చేశారు, మీరు ఇంకా దీపక్ ఇంకా వినయ్. సో కుదిరితే మళ్ళీ అంత ఒకసారి అయితే రైడ్ చేద్దాం.